నమస్తే, వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను స్వామి. ముందుగా హెడ్లైన్స్. నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు అన్ని చర్యలు. సీఎం చంద్రబాబు వెల్లడి, 10,000 కోట్లు విడుదల చేయాలంటూ కేంద్రానికి మరో లేఖ రాసిన చంద్రబాబు. ప్రజాస్వామ్య పద్ధతిలో నడిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. 17వ డివిజన్లో సభ్యత్వ కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే గద్దె. కొత్త నోట్లు వచ్చే వరకు పాత నోట్లను అనుమతించాలి. సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. ఘనంగా ఇందిరాగాంధీ శత జయంతి వేడుకలు. ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇక డీటెయిల్ చూస్తే, పెద్ద నోట్ల రద్దు ప్రభావం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది పెద్ద సంక్షోభమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తగ్గించేందుకు రాష్ట్రానికి తక్షణమే 10,000 కోట్లు పంపాలని కేంద్రానికి సీఎం మరో లేఖ రాశారు. నగదు రహిత లావాదేవీలు సాగించేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. పెద్ద నోట్లు రద్దు అనంతరం నగదు కోసం జనం పడుతున్న ఇబ్బందులు అధిగమించే మార్గాలపై బ్యాంకర్లతో ఏపీ సీఎం భేటీ అయ్యారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో సుదీర్ఘంగా సమీక్ష జరిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకు ప్రధానంగా 3-4 అంశాలను ప్రస్తావిస్తూ మరో లేఖను రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం సహకార బ్యాంకులతో లావాదేవీలు నడుపుతారని, సహకార బ్యాంకుల లావాదేవీలను నిలుపుదల చేయడం తగదన్నారు. పెద్ద నోట్ల రద్దుతో సహకార బ్యాంకుల్లో డిపాజిట్లు, రుణాల చెల్లింపులకు అవకాశం ఇవ్వాలని కోరారు. తక్షణమే 10,000 కోట్లను విడుదల చేయాలని కోరారు. నగదు రహిత లావాదేవీలు విరివిగా జరపాలని, అందుకు అవసరమైన పాస్ మిషన్లను 80% సబ్సిడీతో అందించాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి 8,000 కోట్లు వచ్చాయన్నారు. ఏటీఎంలు భవిష్యత్తులో అలంకారప్రాయంగా మిగులుతాయన్నారు. 2,000 నోటు తాత్కాలికమేనని, అది కూడా రద్దు చేయాలని కోరానన్నారు. రాష్ట్రంలో 7,000 బ్యాంకులు ఉండగా అందులో దాదాపు 6 కోట్ల బ్యాంకు ఖాతాలు ఉన్నాయని చెప్పారు. ఖాతాలు లేని వారు 9 లక్షల మంది ఉన్నారని, వారికి కూడా ఖాతాలు తెరిచి పూర్తిగా నగదు రహిత లావాదేవీలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఒక విధంగా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది దీర్ఘకాలంలో దీనివల్ల లాభం ఉంటుందనుకున్నా, తాత్కాలికంగా చాలా సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు. అందులో కూడా ముసలి వాళ్ళు, ఇలాంటి వాళ్ళకైతే ఇంకా ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. అందుకనే దీన్ని ఒక విధంగా చెప్పాలంటే, ఇవి ఈ సమస్యల్ని తగ్గించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వర్కింగ్. అందులో మొట్టమొదటిది, మన దగ్గర ఉండే కరెన్సీ మొత్తం టెంపుల్స్లో ఉండేది, ఇంకోటి ఇంకోటి అన్నీ కూడా తీసుకొని ఎప్పటికప్పుడు రొటేషన్లో పెడుతున్నాం. అదే మరిగా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా మీ దగ్గరకు వచ్చిన కరెన్సీ ఇంట్లో పెట్టుకోకుండా మళ్ళీ రొటేషన్ పంపించండి. దానివల్ల మళ్ళీ మీకు కూడా ఉపయోగపడుతుంది, దానివల్ల రొటేషన్ వస్తుంది, ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుందని చెప్తున్నాం. అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలాసార్లు లెటర్స్ అన్ని కూడా రాయడం, ఈరోజు మళ్ళీ ఒక లెటర్ రాస్తున్నాను. ఈ లెటర్లో ముఖ్యంగా 3 పాయింట్లు తీసుకున్నాను. ఇమ్మీడియట్గా 10,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి స్మాలర్ డినామినేషన్స్ అన్నీ ఇమ్మని చెప్పి, ఒకటి అది 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 10 రూపాయలు. అదే మరిగా కొంత 500 రూపాయలు కూడా న్యూ నోట్స్ ఇంకా రాలేదు, అవి కూడా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మూడు మార్గాలు. ఒకటి, కరెన్సీ యాజ్ ఇట్ ఈజ్ ఉపయోగించుకోవడం. ఏటీఎంలు కూడా ఒక టైప్ ఆఫ్ కరెన్సీనే. ఏటీఎం తీసుకుని మళ్ళీ డబ్బులు తీసుకుని మళ్ళీ షాపులకు వెళ్తాం, కానీ అది కూడా డబ్బులే. బ్యాంకుల్లో తీసుకునే బదులు ఏటీఎంలు క్యూలో నిలబడుకోకుండా తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదు.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. తూర్పు నియోజకవర్గంలోని 17వ డివిజన్ వైవీ రావు ఆసుపత్రి ఏరియాలో ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో సభ్యత్వ కార్యక్రమం జరిగింది. ఇప్పటికే సభ్యత్వం కలిగిన వారికి పునరుద్ధరించడం, కొత్త వారికి సభ్యత్వం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గద్దే తెలిపారు. దేశంలో ఏ పార్టీ చేయని విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ నియమ నిబంధనల ప్రకారం టీడీపీ నడుచుకుంటుందన్నారు. సభ్యత్వ కార్యక్రమంలో గొట్టిపాటి రామకృష్ణ తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని ప్రజాస్వామ్య విలువలు ఒక తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. ఇవాళ సభ్యత్వ నమోదు, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదైనా అది రాజ్యాంగంలో నిర్దేశించబడింది. ఒక రాజకీయ పార్టీ భారతదేశంలో పొలిటికల్ పార్టీగా ప్రజా అభిప్రాయాన్ని కోరే పార్టీగా ఉండాలి అంటే కేవలం పార్టీ రిజిస్టర్ చేయడం కాదు, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదుతో మొదలుపెట్టి పార్టీ అధ్యక్షుని ఎన్నుకునే వరకు కూడా ఒక కార్యక్రమం ఉంది. దానికి ఒక నిబంధన రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ ఫాలో అయితేనే మనకి రాజ్యాంగ పరంగా ఒక పార్టీకి గుర్తింపు అనేది కొనసాగించబడుద్ది. కానీ ఇవాళ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి విలువలు కాపాడలేదు. తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదుతో మొదలుపెట్టి సభ్యత్వ నమోదైన తర్వాత నమోదైన ఓటర్లందరూ కూడా క్షేత్రస్థాయి నుంచి తమ నాయకులను ఎన్నుకుంటారు. గ్రామ పార్టీ అధ్యక్షుని ఎన్నుకున్నా, మండల పార్టీ అధ్యక్షుని ఎన్నుకున్నా, తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుని, తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్షుని, తర్వాత కేంద్ర పార్టీ అధ్యక్షుని, ఈ విధంగా ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుద్ది. సో ఆ విధానంలోనే మాకు ఇవాళ 17 డివిజన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం. మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇది ఉత్సాహంగా తమ ఈ పార్టీలో పనిచేయటం మాకు చాలా గర్వకారణం అనే విధంగా అందరూ కూడా సభ్యత్వ నమోదు చేసుకుంటా ఉన్నారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ శత జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ దేశం కోసం చేసిన త్యాగాలు, ఆమె అందించిన పాలనను కొనియాడారు. శత జయంతి వేడుకలు ఏడాది పాటు జరగనున్నాయి. ఈ సందర్భంగా పిసిసి కార్యదర్శి కొల్లకొండ శివాజీ మాట్లాడుతూ మైనార్టీ మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే లోక్సభలో మహిళా బిల్లును ఆమోదించి తక్షణమే అమలు చేయాలని, 33% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. నోట్లు రద్దు చేసి అత్యవసర పరిస్థితిని సృష్టించిన మోడీకి ప్రధానిగా కొనసాగే అర్హత లేదన్నారు. మా మిత్రుడు ఆంధ్రభవన్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయ ఇన్ఛార్జ్ ఎస్ఎన్ రాజా గారి అధ్యక్షతన మల్లారి విష్ణు గారి ముఖ్య అతిథిగా, ఇతర పార్టీ నాయకులు మహిళలు ముఖ్య అతిథులుగా ఈరోజు ఘనంగా శత జయంతి ఉత్సవాల ప్రారంభ సమావేశం అత్యంత వేడుకగా వైభవంగా మేము ఇక్కడ నిర్వహించడం జరిగింది. శ్రీమతి గాంధీ గారికి చనిపోయి 3 దశాబ్దాలు అవుతా ఉంది, ఆవిడ జన్మించి 100 సంవత్సరాలు అవుతా ఉంది. నేటి తరానికి ఇందిరాగాంధీ గారు 2 దశాబ్దాలుగా భారతదేశాన్ని పరిపాలించి జనరంజకంగా బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, దళితులు, గిరిజనుల యొక్క సంక్షేమం కోసం ఏ విధంగా పాటుపడింది అని నేటి తరంగానికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేమేమంటే మోడీ గారు, మీకు నిజంగా మైనార్టీ మహిళల మీద కనుక ప్రేమ ఉన్నట్టయితే వాళ్ళ కోసం తలాక్ తలాక్ దానికోసం నేను చేస్తాను, వాళ్ళని అందులోంచి విముక్తి చేస్తానంటారు. మేమేమంటామంటే అయ్యా, యూపీఏ సోనియాగాంధీ గారి నాయకత్వంలో రాజ్యసభలో మహిళా బిల్లు ఆమోదం పొందింది. ఈ భారతదేశంలో మహిళలందరికీ నువ్వు ఏదైనా న్యాయం చేయాలంటే లోక్సభలో పెండింగ్లో ఉన్న మహిళా బిల్లును నువ్వు తక్షణమే ఆమోదించి మహిళలకు కూడా చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఉండేదానికోసం మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసాల రాజేశ్వరరావు అన్నారు. దేశ ప్రజల సమస్యలను పార్లమెంట్లో అన్ని పార్టీల సభ్యులు ప్రస్తావిస్తుంటే జవాబు చెప్పాల్సిన ప్రధాని మోడీ సభలకు హాజరు కాకపోవడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నల్లధనం వెనక్కు తెస్తానని, పేద ప్రజల ఖాతాలో జమ చేస్తానన్న మోడీ మాటలను జనం నమ్మారని అన్నారు. 1% ఉన్న నల్లధన కుబేర్లను కార్పొరేట్ శక్తుల మెడలు వంచలేక పేద ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తానన్న మోడీ, స్వదేశంలో ఉన్న నల్లధనాన్ని పట్టేస్తాను అని చెప్పి 500 రూపాయల నోట్లు 8వ తారీఖున రద్దు చేయడం జరిగింది. ఈ రద్దు అనే కార్యక్రమం ఇదేం కొత్తదేం కాదు. 1946లో ఒకసారి రద్దు చేయడం జరిగింది. 1978లో 5000 నోట్లు కూడా రద్దు చేయడం జరిగింది. 5000 10000 నోట్లు రద్దు చేస్తే ఆ రోజు 78లో దేశ ప్రజలంతా ఆనందపడ్డారు. ఎందుకంటే ఆ 5000 10000 నోట్లు ఏ పేదవాడు ఈ దేశంలో ఉన్నటువంటి సగటు జీవి ఎవరు కూడా ఒకరోజు కూడా కనీసం
ఆ నోట్ను చూసిన సందర్భం లేదు కాబట్టి అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అని చెప్పి యావత్తు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు పేదవాడు ఆనందపడి దాన్ని హర్షించినటువంటి పరిణామం 1978లో జరిగింది. నేడు కూలి పనికి వెళ్తే 500 వస్తాయి, ఏ పనికి వెళ్ళినా 500 వస్తాయి. ప్రతి పేదవాడు సగటు జీవి దగ్గర 500 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. నల్ల కుబేరల్ని పట్టేస్తాను, నాకు 50 రోజులు టైం ఇవ్వండి అని చెప్పాడు. మొదట ఎప్పుడైతే రద్దు చేశారో ప్రజలంతా అబ్బా మోడీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. నిర్ణయం తర్వాత ఒక్కొక్కళ్ళ కష్టాలు పని పాట మానేసి అన్ని వర్గాలు ఈ దేశంలో శ్రామికులు కర్షకులు రోజువారీ కూలీలు పనులు చేసుకునే వాళ్ళు అందరూ కూడా వారి వారి దినచర్యలను మానేసి బ్యాంకుల చుట్టూ తిరిగి ఆ 500 నోటు 1000 రూపాయల నోటు మార్చుకోవడం ఒక పనిగా అయిపోయి చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని 4వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇందిరా ప్రియదర్శిని అన్నారు. శాంతి భద్రతలను కాపాడేందుకే చట్టాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. చట్టాలకు లోబడి నడుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండాలని అభిప్రాయపడ్డారు. సింగ్నగర్ ఎంకే బేగ్ పాఠశాల నందు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 4వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇందిరా ప్రియదర్శిని పాల్గొని విద్యార్థులకు చట్టాలపై అవగాహన కలిగించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ సమాజంలో అనేక సమస్యలు ఉంటాయని వాటిని పరిష్కరించేందుకే చట్టాలు చేయబడ్డాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి మంచి నడవడిక కలిగి ఉండాలని సూచించారు. సమాజంలో జరుగుతున్న ఘటనలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. చట్టాల మీద అవగాహన కలగాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు వారి ఆదేశం మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీకు తెలుసు, మన సమాజంలో అనేక మతాల వారు, కులాల వారు, అనేక జాతుల వారు నివసిస్తున్నారు. కాబట్టి ఇంతమంది కలిసి ఒక చోట ఒక సమాజం రూపంలో మనం నివసిస్తున్నప్పుడు మనలో కొన్ని మనస్పర్ధలు, కొన్ని ప్రాబ్లమ్స్ అన్నవి జరగడం అతి సహజం. కాబట్టి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అన్నది ఉండాలి. ఆ పరిష్కారమే ఈ చట్ట రూపంలో, అంటే ఒక్కొక్క నేరానికి ఒక్కొక్క పరిష్కారం. ఆ చట్ట ప్రకారం ప్రజలు ఏ విధంగా జీవనం సాగించాలి, ఒకవేళ అది ధిక్కరిస్తే ఆ చట్ట ప్రకారం ఏ శిక్ష ఉంటుందని తెలియజేసేదే చట్టం. మన భారతదేశంలో అనేక చట్టాలు ఉన్నాయి. ఎలా వచ్చినాయి చట్టాలు? రోజు రోజుకి ఒక్కొక్క చట్టం పుట్టుకొస్తుంది. ఎందుకు వస్తున్నాయంటే మన సమాజంలో జరిగే మార్పుల ప్రతిఫలమే ఈ చట్టాలు. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా నిర్భయ చట్టం అనేది వచ్చింది. విన్నారా పేరు మీరు? నిర్భయ చట్టం ఎందుకు వచ్చింది? మీరందరూ న్యూస్ పేపర్ చదువుతారా? మనకి మనం ఒక సమాజంలో నివసిస్తున్నాం కాబట్టి సమాజంలో జరిగే పరిస్థితుల మధ్య మనం ఉన్నాం కాబట్టి ఆ పరిస్థితుల మీద అవగాహన కలిగి ఉండాలి. మనం అవగాహన కలిగి ఉన్నప్పుడు ఆ పరిస్థితులు మనకు వస్తే ఎదుర్కొనే శక్తి మనకి కలుగుతుంది. ఆ శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది? డిప్యూటీ మేయర్ గోగుల రమణ మాట్లాడుతూ సమాజంలో న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థలు చాలా ముఖ్యమైనవని తెలిపారు. ఆయా వ్యవస్థలకు ప్రజలు సహకరించాలని కోరారు. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండడం ద్వారా చెడు వైపు ఆకర్షితులు కాకుండా ఉంటారని అన్నారు. చట్టంపై అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమం చేస్తున్న మన చర్చి గారు ఇందిరా ప్రియదర్శిని కావడానికి ముందుగానే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులు మన స్కూల్
మీకు ఏ విధంగా మీరు చేస్తున్న మీకు తెలియకుండా మీరు చేస్తున్న పొరపాట్లు కానీ తప్పులు కానీ అవన్నీ మీకు అవగాహన కల్పించి మీకు ఒక మంచి భవిష్యత్తు హై స్కూల్ స్థాయి నుంచే మీకు ఒక మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయడానికి మీకు అవగాహన కలగడానికి ఈ కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుంది. ఇంతవరకు ఇక్కడ మీ ముందు వచ్చారు అంటే ఇదంతా కూడా సొసైటీలో సమాజంలో వస్తున్న మార్పు వాటి వల్ల మనం కోర్టులో పెరిగిపోతున్న కేసుల సంఖ్య వాటిని తగ్గించడానికి మరియు కోర్టు వరకు కూడా పోలీస్ స్టేషన్ వరకు కూడా ప్రజలు తీసుకెళ్లకుండా వాళ్ళు ఎంతో యూనియన్ వరకు మంచి జీవనం సాధించు దేశాభివృద్ధికి రాష్ట్రాభివృద్ధికి అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ఈ న్యాయవృద్ధి సంస్కారం క్రైమ్ స్టేషన్ అవుతుంటుంది. వాళ్ళు మొత్తంలో తిరుగుతుంటారు, కేసు కట్టగానే వాళ్ళు కూడా సీన్లోకి వస్తారు. ఆ నేరానికి సంబంధించి సేమ్ అటువంటి నేరాలు చేసేవాళ్ళు ఎవరు, పేట నుంచి వచ్చి నేరాలు చేస్తున్నారా లేకపోతే లోకల్ ఉన్న వాళ్ళు నేరాలు చేస్తున్నారా, వాళ్ళు పూర్తి అవగాహన ఉంటుంది. ఈ అవగాహనతో వాళ్ళు కేసును పరిష్కరిస్తారు. ఈ విధంగా ఇవాళ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఉంటుంది. తర్వాత ప్రజెంట్ పిల్లల్లో మీరందరూ కూడా ఇప్పుడు చదువుకునే స్టేజ్లో ఉన్నారు. ఈ ఏజ్లో మీరు ఏంటంటే నెక్స్ట్ టెన్త్ క్లాస్ వరకు పర్వాలేదు, క్రమశిక్షణతోనే ఉంటారు. టెన్త్ క్లాస్ అయిన తర్వాత మీరు ఇంటర్మీడియట్లో పేట ప్రపంచానికి అడుగు పెడతారు, కాలేజీకి వెళ్తారు, తర్వాత డిగ్రీకి వెళ్తారు. తర్వాత మీ మీద పిల్లల మీద తల్లిదండ్రులు నిఘా తక్కువ అవుతుంది. అంటే వాళ్ళు కాలేజీకి వస్తున్నారా వస్తున్నారా అనుకుంటారు. ఈ కాలేజీకి వెళ్ళే క్రమంలో ఎవరో అబ్బాయికి ప్రేమలో పడడం లేదా అబ్బాయి అమ్మాయి ఎంటపడడం జరుగుతుంది. లేదా ఎంటపడడం వలన నల్ల డబ్బు తీసుకొస్తానన్న మోడీ కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నారని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పోలారి అన్నారు. కార్పొరేట్ల మొండిబకాయలను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కుబేర్లకు రైట్ ఆఫ్ వరాలు, రైతులకు ఉరితాళ్ళ అంటూ నినదించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలకు కలిగే ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు. మొగల్రాజపురంలోని సిద్ధార్థ కాలేజీ సమీపంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిరసన చేపట్టింది. పెద్ద నోట్ల రద్దు వలన దేశంలో ఉద్యోగ కార్మిక వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. 1% ఉన్న నల్ల కుబేర్లైన దొంగలను అణిచివేయలేక 99% మంది సామాన్యులను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. కరెన్సీ కష్టాలు తొలగించే వరకు న్యూ డెమోక్రసీ పోరాడుతుందన్నారు. ప్రభుత్వం ముందు చూపు లేకుండా వైఫల్యం చెందిందన్నారు. దేశం వదిలి వెళ్లిన కుబేరులకు 1,000 కోట్లు రద్దు చేయడం అన్యాయం, అక్రమమని అన్నారు. అప్పులు బాధ తాళలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారిని ఆదుకోలేకపోయారని చెప్పారు. బంగారం భూముల రూపంలో దాచుకున్న నల్లధన కుబేరులపై దాడులు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేస్తామని చెప్పి ఈరోజు ప్రజలను ఇబ్బంది గురి చేస్తూ ఉంది. ఉద్దేశం ఏమైనా కావచ్చు, నల్లదాన్ని వెలికితీస్తామని చెప్తా ఉన్నారు. అందులో నిజాయితీ ఎంత ఉందో అది వేరే విషయం, కానీ ఈరోజు కేవలం 1% మంది దొంగల కోసం 99% మంది ప్రజల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. కార్మికులు జీతాలు లేవు, వ్యాపారస్తులు వ్యాపారాలు లేవు, అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. ఈ ఇబ్బందులను తగ్గించాల్సిన బాధ్యత ముందు చూపుతో వ్యవహారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎప్పటికైనా అలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ ఇబ్బందులు కాక ఈ యొక్క కరెన్సీ కష్టాలు తొలగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే రకంగా కోరుతా ఉన్నాం. అదే రకంగా ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఇవాళ కుబేరులకి, నల్ల కుబేరులకి ఎవరైతే దేశం వదిలి పారిపోయారో అలాంటి పెద్ద పెద్ద కుబేరులకు ఈరోజు 1,000 కోట్ల రూపాయలు బకాయిలు రద్దు చేస్తూ ఉన్నారు. ఇవాళ 7,000 కోట్ల రూపాయలు బదులు రద్దు చేశారని తెలుసు చెప్పారు. ఇది చాలా అన్యాయం, అక్రమం, ఇది ప్రజాధనం. ఒకవైపున రైతులు ఇవాళ ఉరేసుకుంటా ఉన్నారు, వాళ్ళ అప్పులు తీరక బాధల తీరక ఉరిపోసుకుంటా ఉన్నారు. రైతుల విషయానికి వస్తే, పేదవాళ్ళ విషయానికి వస్తే, వాళ్ళ యొక్క బాకీలు కట్టడం కోసం కేవలం కొద్ది మొత్తాల కోసం ఇవాళ వేలం వేసి సామాన్లు పనిచేసే ఈ ప్రభుత్వాలు, ఈ బ్యాంకులు ఇవాళ 1,000 కోట్ల రూపాయలు రద్దు చేయడం అనేది ఇది మోసం చేయటం, ప్రజలను మోసం చేయటం, దగా చేయటం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంగా భావిస్తూ ఉన్నాం. దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు మరువలేనివని సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లాది విష్ణు కొనియాడారు. ఆమె జయంతిని పురస్కరించుకొని పలువురు నాయకులు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నేటి రాజకీయ నాయకులకు ఆమె ఆదర్శమని అన్నారు. ఇందిరా శత జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని విష్ణు తెలిపారు.
ఏలూరు రోడ్ చల్లపల్లి బంగ్లా సమీపంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పలువురు కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణు మాట్లాడుతూ దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేసిన ఘనత ఇందిరాగాంధీకే దక్కిందని అన్నారు. ఇందిరాగాంధీ 100వ జయంతిని ఏడాది పాటు ఉత్సవాలుగా జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. పేద ప్రజలకు మేలు జరిగిందంటే అది ఇందిరాగాంధీ పరిపాలనలోనే జరిగిందని విష్ణు అన్నారు. గత 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ పేరుపై అనేక పథకాలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇందిరాగాంధీ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందని అన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రైతును నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని దాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని విష్ణు తెలిపారు. భారత మాజీ ప్రధాని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి కార్యక్రమం. ఈ జయంతిని సంవత్సర కాలం పాటు సెంటినరీ సెలబ్రేషన్స్ పేరు మీద చేయాలని చెప్పిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా భారతదేశ పరిపాలనలో, భారతదేశ చరిత్రలో పేద ప్రజలకి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే, మరీ ముఖ్యంగా ఇందిరాగాంధీ గారి హయాంలోనే. గరీబీ హటావు కానివ్వండి, రాజభరణాలు రద్దు కానివ్వండి, బ్యాంకుల జాతీయీకరణ కానివ్వండి, అట్లాగే విదేశాంగ విధానంలో కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఆవిడ పేద ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచినటువంటి సంఘటన మనందరికీ కూడా తెలిసినటువంటిది. అలాంటిది గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరాగాంధీ గారి పేరు మీద కార్యక్రమాలు, అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పేద ప్రజలకు కావాల్సినటువంటి ఇల్లు కానివ్వండి, వైద్యం కానివ్వండి, విద్య కానివ్వండి, ఆఖరికి పోలవరానికి జాతీయ ప్రాజెక్టుగా, లైఫ్ లైన్ ప్రాజెక్టుగా, ప్రత్యేక జాతీయ ప్రాజెక్టుగా ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఇందిరాగాంధీ గారి పేరు పెడితే దాని రాష్ట్ర ప్రభుత్వము నిరంకుశంగా, నిర్ద్వందంగా, ఏకపక్షంగా ఆవిడ పేరును తొలగించడం జరిగింది. కొత్త నోట్లు పూర్తిగా చలామణిలోకి వచ్చే వరకు పాత 500-1000 నోట్లను కొనసాగించాలని సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై పెనుభారాలు మోపడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. నల్లధనం పేరుతో ప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పట్ల నిరసన వెల్లువెత్తుతోంది. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్లో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ దేశంలో ఆర్థిక అరాచకత్వం కొనసాగుతుందన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు నల్లకిబోర్లపై చర్యలు తీసుకోలేక కోట్లాది మంది సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. రోజువారీ కూలీలు, రైతులు, కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా మోడీ సమాధానం చెప్పే స్థితిలో లేరన్నారు. 11 లక్షల కోట్లు ఎగ్గొట్టిన కార్పొరేట్ సంస్థల నుండి బకాయిలను రాబట్టలేకపోయారని మోదీపై విమర్శల వర్షం గుప్పించారు. విదేశీ బ్యాంకులలో దాచిన నల్లధనం తెప్పించలేకపోయారని, తక్షణమే ప్రజలకు ఇబ్బందులు లేకుండా కొత్త నగదు వచ్చే వరకు పాత నోట్లను అనుమతించాలని డిమాండ్ చేశారు. సరైన చర్యలు లేకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దేశంలో ఆర్థిక అరాచకత్వం తాండవేస్తూ ఉంది, అనిశ్చిత పరిస్థితి నెలకొంది. మోడీ ప్రభుత్వం కొండనిద వెలికిని పట్టినట్టుగా సామాన్యులు, మధ్యతరగతి ప్రజల్ని ఇబ్బందుల పాలు చేసేటువంటి విధానాలను అనుసరిస్తూ ఉంది తప్ప నల్లకుబేరుల్ని బయటకు తీసేటువంటి పద్ధతుల్లో, నల్లకుబేరుల్ని అరికట్టేటువంటి దాంట్లో, నల్లధనాన్ని అరికట్టేటువంటి దాంట్లో తీసుకునేటువంటి చర్యలు చూస్తే కొండనిద వెలికిని పట్టినట్టుగా ఉన్నాయి. అందుకని సామాన్యుడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు, మధ్యతరగతి ఇబ్బంది పడుతూ ఉంది, రవాణా రంగం స్తంభించిపోయింది, చిన్న వ్యాపారస్తులు నానాగతాట్లకు గురవుతూ ఉన్నారు, పేద వ్యవసాయ కూలీలు, వలస కూలీలు రోజువారీ కూలీ దొరక్క అందక నానాగతాట్లకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇన్ని పరిస్థితులు ఉన్నా కూడా దేశంలో మెజారిటీ ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నా కూడా కనీసం మోడీ చెల్లించట్ల పార్లమెంట్లో సమాధానం చెప్పేదానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి నెలకొంది అనంటే మోడీ ఎంత దుర్మార్గపూరితమైనటువంటి వైఖరి చేపట్టాడు అనేది అర్థమవుతూ ఉంది. విజయ మాల్యాకి 1200 కోట్ల రూపాయలు రద్దు చేస్తావా? విజయ మాల్యా లాంటి వాళ్ళకి మొత్తం కలిపితే 100 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో రాయితీ ఇచ్చేటువంటి దానికి ప్రయత్నం చేస్తావా? 11 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలు ఎక్కొట్టినటువంటి బకాయిల్ని రాబట్టేదానికి ప్రయత్నం చేయకుండా ఎప్పటి ముప్పటిగా పెరుగుతూ ఉంటే
సామాన్యులు మాత్రం ఇబ్బంది పడతా ఉంటే చూస్తూ మెదలకుండా కమర్నాస్తిగా ఊరుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు అన్ని చర్యలు, సీఎం చంద్రబాబు వెల్లడి. 10,000 కోట్లు విడుదల చేయాలంటూ కేంద్రానికి మరో లేఖ రాసిన చంద్రబాబు. ప్రజాస్వామ్య పద్ధతిలో నడిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. 17వ డివిజన్లో సభ్యత్వ కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే గద్దె. కొత్త నోట్లు వచ్చే వరకు పాత నోట్లను అనుమతించాలి, సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. ఘనంగా ఇందిరాగాంధీ శత జయంతి వేడుకలు, ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.